సమ్మర్ ఉత్సవ మేళా 2024 నియర్ ఐమాక్స్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన జో కాశ్మీర్ అందాలు సెటప్ పెట్టాము. అది వచ్చి ఇక్కడ చూడాలని మేము కోరుస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ లా 200 స్టాల్స్ ఉన్నాయి, హ్యాండిక్రాఫ్ట్ అండ్ ఫ్యాన్సీ అండ్ ఫుడ్ ఐటమ్స్, ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ అండ్ చాలా వెరైటీ వెరైటీగా ఈ ఎగ్జిబిషన్ నేను ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాను. ఈ సంవత్సరం కూడా వెన్యూ చేంజ్ అయింది. అందు గురించి ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర పెట్టి జరిగింది. ఈ గ్రౌండ్ లో లొకేషన్ బాగుంది, మీ అందరికీ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని కోరుస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ లా చాలా వెరైటీ వెరైటీగా డిఫరెంట్ క్వాలిటీగా బయట 45 డిగ్రీ వేడి హీట్ ఉంటే ఇక్కడ 5 డిగ్రీ సెల్సియస్ ఉన్నది. ఒక మనం కాశ్మీర్ వెళ్ళకుండా మన హైదరాబాద్ అనే కాశ్మీర్ చిన్న ఫీలింగ్ చేసుకుని మన పిల్లలకి హ్యాపీగా సమ్మర్ చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు. మన మొత్తం కుటుంబంకి తీసుకువచ్చి 2-5 అవర్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఇది 100 రూపీస్ టికెట్ లా మీరు చిన్న కాశ్మీర్ వచ్చి చూడాలని మేము కోరుస్తున్నాము. ఇంకా ఈ టైమ్ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి 2 గంటల నుంచి 2 PM నుంచి 11 PM వరకు ఉంటుంది. ఈ టైమింగ్ కూడా మీకు తెలియకాలని చూపెడుతున్నాము. ఇంకా చెప్పండి సార్, అసలు ఏప్రిల్ మాసంలో స్టార్ట్ కావాల్సింది, అసలు ఎందుకు ఇంత ఇది ఎందుకు లేట్ అయిందంటే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ ఈరోజు చేస్తున్నాము, కొంచెం అలా అయిపోయింది కానీ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము జూన్ 5th వరదకు పర్మిషన్ మాకు వచ్చింది. మళ్ళా చూసి జనాలు ఇంకా కావాలంటే అప్పుడు డిమాండ్ నుంచి ఏమైనా మనం తర్వాత ఎక్స్టెండ్ చేసుకొని ఏదో చూద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వచ్చి చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఆల్ తెలంగాణ మీడియాకి కూడా నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు కూడా మాకు చాలా కాపరేట్ చేశారు, ధన్యవాదాలు చేస్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. మాకందరూ చాలా కాపాడినారు, బాగా మాకు హెల్ప్ చేసి పెట్టారు. అందు గురించి మీడియా కూడా నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. అంటే 2 PM to 11 PM మీకు థాట్ ఎట్లా వచ్చింది సార్? కాశ్మీర్ యొక్క అందాలని ఎలా చూపించాలి అసలు, ఎందుకంటే చాలా మంది కాశ్మీర్ వెళ్ళారు కాబట్టి ఎట్లా వచ్చింది? ఎందుకంటే నాకు లాస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా మనసులో ఏముందంటే జనాలకి టూరిజంకి మన హైదరాబాద్ సిటీలో జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, అరే ఢిల్లీలో ఆగ్రాలో పోతే యూపీలో పోతే తాజ్ మహల్ కిత్నా అచ్చాయబాయ్ అంటారు. తాజ్ మహల్ తో ఉంది, మన హైదరాబాద్లో వస్తే చార్మినార్ చూస్తారు, కానీ నెక్లెస్ రోడ్లో వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గార్డెన్ చూస్తారు. అలాగని నేను కూడా ఒక వెరైటీగా తయారు చేసి జనాలకి చూపెట్టాలి, మన హైదరాబాద్ కూడా ఎంత అందంగా ఉంది. మేము కూడా ఇక్కడ అందరు పోయి చెప్తారు హైదరాబాద్ కాశ్మీర్ చూసిన కాశ్మీర్ అంటే ఇది సర్ప్రైజ్ కదా, ఇది అరే కాశ్మీర్ కైసా దిక్తే భయ్ బోల్కే లోంకు మా లోన ఇసే మే తాజ్ మహల్ బనాయా, ఇసే పేలే వైట్ హౌస్ బనాయా, ఇసే పేలే క్యా బోల్తే ఆప్కో వరల్డ్ కప్ గెలిచినప్పుడు వరల్డ్ కప్ పెద్ద తయారు చేశాను. ఇంత ఎవ్రీ ఇయర్ ఒకటి సర్ప్రైజ్, ఇంతకుముందు చాన్సే చంద్రాయన్ తక్ బనాయ ఫిష్ ఎస్ ఫిష్ ఎక్వేరియం కూడా తయారు చేసిన నేనే ఫస్ట్. ఇంకా మళ్ళా అంటే నా ఇది మెయిన్ ఎంటర్టైన్మెంట్ గా నుంచి ఇంకా కడుపు నిండదు. ఎంటర్టైన్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలా, జనాలు కూడా కష్టపడాలా, డబ్బులు రావాలా. ఎందుకంటే 200 ఫ్యామిలీస్ నాతోనే ఉన్నారు, వాళ్ళు కూడా బాగా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. వాళ్ళు కూడా వస్తే స్టాల్ పెట్టుకుంటారు, బయట పోతే 1-2 కోట్లు కావాలా షాప్ పెడితే. అది నడుస్తుందో నడవదో తెలీదు. హైదరాబాద్ పెద్ద పెద్ద మాల్స్ తయారైపోతున్నారు, చిన్న పెట్టుబడి లేనివారు ఏం చేస్తారండి, ఎవరు సాయం చేస్తారు చెప్పండి మీరు. అందు గురించి నేను అనుకుంటాను చిన్నది స్టాల్ పెట్టుకుంటే పైసలు లేక కూడా మేము స్టాల్ ఇస్తాము, పెట్టుకోండి మీరు బిజినెస్ చేసుకోండి, తర్వాత మాకు ఇవ్వండి, ఇచ్చిన పైసలు తీసుకుంటాం, అడగండి ఎవరికైనా వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. అది మొత్తం రెడీ చేసుకొని మేము డబ్బులు కట్టి అందరి నుంచి అది ఎందుకంటే అందరిని నడవాలా, అందరినీ నా ఇంట్రెస్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ బాగా రావాలా, ఆర్ ఎంటర్టైన్ ఉండాలా, ఇంకా పేరు ఉండాలా. అందు గురించి ఈ పని నేను చేస్తున్నాను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి.